హాయ్, హలో అండి, వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ స్వీటు. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినా, స్వీట్ తినాలనిపించినా, తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉండే ఈ స్వీట్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత జ్యూసీగా ఉందో, చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా ఇట్టే కరిగిపోతుందన్నమాట. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్వీట్ కనుక చేసి పెడితే మళ్ళీ వచ్చినప్పుడు అడిగి మరీ చేయించుకుంటారండి, అంత రుచిగా ఉంటుంది. కేవలం రుచిగా ఉండడం కాదండి, చాలా ఈజీ అన్నమాట ప్రిపేర్ చేయడం కూడా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు పాలండి. 1 కప్పు పాలకి 1/2 కప్పు వరకు గోధుమ నూక అంటారు కదా, సూచి రవ్వ అని కూడా అంటాము. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పాలని కాచుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న పాలు వచ్చేసి మేగడ తీయలేని పాలండి. ఈ స్వీట్ చేసేటప్పుడు మేగడ ఉన్న పాలు అయితే చాలా బాగుంటుందండి. మీకు మేగడ ఉన్న పాలు దొరకకపోతే కాచి చల్లార్చిన పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ తీసుకోవచ్చు. చూసారు కదండి మనకి పాలు 1 పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని గోధుమ నూక తిప్పుకుంటూ వేసుకోవాలండి. చూసారు కదా ఎలా అన్నమాట. ఈ స్వీట్ చేసేటప్పుడు గోధుమ నూక లావుగా ఉండేది తీసుకోకండి, సన్నగా ఉండాలండి. ఒకవేళ లావుగా ఉన్న నూక కనుక అయితే మిక్సీ జార్లో 1 తిప్పు తిప్పుకోండి, బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేసినట్లయితే ఉండలు కట్టేస్తుంది కదా. ఈ స్వీట్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి చాలా ఇష్టపడతారండి. చెప్తే కానీ తెలియదండి, ఇది గులాబ్ జామ్ అనుకుంటారనమాట. గోధుమ నూకతో చేసిన గులాబ్ జామ్ అని కూడా అంటారు. చూసారు కదండి దగ్గర పడింది కదా. ఇలాంటప్పుడు స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి, అడిగంటేస్తుంది. ఇలా దగ్గర పడిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మనం దంచుకుని పక్కన పెట్టుకున్న యాలకుల పౌడర్ ఉన్నది కదండి, 1/2 టీ స్పూన్, దానిలో 1/2 టీ స్పూన్ వరకు కూడా వేసుకుని ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇది పక్కన పెట్టుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక గిన్నె పెట్టుకుని షుగర్ సిరప్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలండి. స్వీట్నెస్ తక్కువ తినాలి అనుకునేవారు కొంచెం తగ్గించి తీసుకోండి. నేను ఇక్కడ ఫుల్గా తీసుకోలేదండి, కొద్దిగా తగ్గించి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలండి. చిటికెడు కుంకుమ పువ్వు మనం పక్కన పెట్టుకున్న 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం చిక్కబడి జిగురుగా అయిపోతే సరిపోతుంది. పంచదార మొత్తం కరిగిపోయింది కదండి, ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూద్దాము. పంచదార కరిగిన తర్వాత 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా చేతికి జిగురుగా తగులుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మూత పెట్టుకుని ఇది కూడా పక్కన పెట్టుకుందాము. మనం ఇందాక పక్కన పెట్టుకున్న గోధుమ నూక మిశ్రమం ఉన్నది కదండి, అది పూర్తిగా చల్లారిపోనివ్వకూడదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతితో బాగా కలుపుకోవాలండి. 3-4 మినిట్స్ వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కూడా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసిన తర్వాత దానిపై కొద్దిగా పాలు వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువగా వేయకూడదండి, ఎక్కువగా వేసేస్తే కనుక మనకి చేసేటప్పుడు స్వీట్ చేసేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి. ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అన్నమాట. మనం ఎంత బాగా కలుపుకుంటే స్వీట్ అనేది మనకి అంత మంచి పర్ఫెక్ట్గా మంచి షేప్గా వస్తుందండి. నూనెలో వేయించేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటుందండి. మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటూ ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి కానీ 1 ప్లేట్లోకి కానీ తీసుకుని చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోవాలండి. చేతితో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, మనకి రౌండ్గా వస్తుంది. ఈ స్వీట్ బాల్స్ చేసేటప్పుడు ఎక్కడా పగులు కానీ ఉండకూడదండి, అలా ఉన్నట్లయితే నూనెలో వేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాల్లా చేసిన తర్వాత చేతితో ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చూసారు కదండి మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తం కూడా ఇదేలా చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పిల్లలైతే భలే ఇష్టంగా తింటారన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
చాలా చాలా ఈజీగా చేసేస్తారు వంట రాని వాళ్ళు కూడా. మనం తీసుకున్న క్వాంటిటీ మొత్తం కూడా చేసేసుకున్నాం కదండి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. నూనెలో వేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. జాగ్రత్తగా వేయించుకోకపోతే విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదండి. ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి అన్నమాట. వెంటనే గరిటె పెట్టినట్లయితే విరిగిపోతాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఒక్కొక్కటిగా వేయాలండి, ఒకేసారి వేసేయకూడదన్నమాట. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఒక వైపు ఖాళీ ఉంటాయి కదండి, ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాము. చూసారు కదండి, మంచి కలర్గా ఉన్నాయి కదా. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ స్వీట్ని కనుక చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, మీరు చేసిన స్వీట్ గురించి 10 మందికి కూడా మీ గురించి ఎంతో గొప్పగా చెప్తారండి, అంత బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అస్సలు నూనె లాగవండి, నూనె లాగాయి అన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదు అన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే వేసిన నూనె వేసినట్టే ఉంది కదండి. నూనెలోంచి తీయగానే మనం పాకంలో వేయకూడదండి, ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అన్నమాట. ఇవి మనం పాకంలో వేసేటప్పుడు కూడా పాకం కొంచెం వేడిగా ఉండాలండి. ఒకవేళ చల్లారిపోతే కనుక అలా వేసేయకండి, కొంచెం వేడి చేసుకుని అప్పుడు వేయండి. మనకి త్వరగా పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట. మనం చేసిన స్వీట్స్ అన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఇలా పాకంలో వేసుకోవాలండి. చెప్పాను కదా, పాకంలో వేసుకునేటప్పుడు పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. నూనెలోంచి తీయగానే పాకంలో వేయకూడదండి, 2-3 నిమిషాలు ఆగిన తర్వాత వేయాలి అన్నమాట. చూసారు కదండి, మొత్తం అన్నీ కూడా వేసేసిన తర్వాత జస్ట్ అటు ఇటు కలుపుకుంటూ అలా మూత పెట్టేసి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టేద్దాము. 1/2 గంట తర్వాత తీసి చూద్దామండి ఎలా ఉన్నాయో. మీరే చూడండి, ఎంత బాగా ఉబ్బాయో కదా, పాకాన్ని మొత్తం కూడా స్వీట్స్ పీల్ చేసుకున్నాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు పదే పదే మిమ్మల్ని తలుచుకునేలా ఉంటుంది ఈ స్వీటు. వాళ్ళ కోడలు బాగా చేసింది, వాళ్ళ అమ్మాయి బాగా చేసింది అని మీ గురించి చెప్పుకుంటారండి. అంత రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేస్తారు కదా. హాషికా వ్లాగ్స్ ఛానల్లో ఎప్పుడు కూడా ఈజీ ఈజీ రెసిపీసే ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.